కాంగ్రెస్ పార్టీ రెండు మూడు విషయాలు చెప్తున్నది. మేము వస్తే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ధరని తెచ్చింది ఎందుకోసం? ఎవల కోసం? ధరని ఉంది, మీ భూములు మీకు ఉన్నాయి, నిశ్చింతగా ఉన్నారు మీరు. ఏ విఆర్ఓనో ఏ గిరిదావరో నీ భూమి నాకు, నా భూమి నీకు రాసేటువంటి తంట ఇప్పుడు లేదు, రికార్డు హేరాఫేర్ చేసేది లేదు. ధరణి యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క భూముల మీద అధికారం మొత్తం ఆఫీసర్ల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము మీకు ఇచ్చినాం. మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మార్పిడి కాదు. మరి ప్రభుత్వం తన దగ్గరన అధికారాన్ని తీసి మీకు అధికారాన్ని ఇచ్చింది, దాన్ని ఉంచుకుంటారా, కాపాడుకుంటారా, లేదా దాన్ని పొడగొట్టుకుంటారా, మీరే నిర్ణయం చేయాలి. ఎందుకంటే ధరణి పోయిందనుకో ఇలా రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? అక్కడ బ్యాంకుల మీద డబ్బులు వేయగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు జమ అయినాయి. వరి ధాన్యం అమ్మినారు, మీ ధాన్యం అమ్మిన డబ్బులు వారం తిరగక ముందు మీ ఖాతాలో పడతా ఉన్నాయి. మరి ధరణి తీసేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారా? మళ్ళీ అధికారుల రాజ్యం వస్తుందా? మళ్ళీ పానిన్న కళ్ళకి తిరగానా? 10,000 రూపాయలు రైతు బంధు వచ్చేది ఉంటే లాభం 3,000 అంటారు. మళ్ళా గతంలో మనం చూసినాం, మళ్ళా ఆ రాజ్యమే రావన్నా, దోపిడి దొంగల రాజ్యం, లేదు ధరణి ఉండి రైతులకే అధికారం ఉండన్నా? ధరణి ఉండన్నా? ఉండాలంటే వాళ్ళు చేయి లేవట్టాలి. దయచేసి స్టేజ్ మీద కూడా లేవట్టాలి. ఉన్నానా? రైతులకే అధికారం ఉన్నానా? కెమెరాలు గిట్టి దింపురా బాబు.